ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డిప్యూటీ సీఎం అరెస్ట్ సీబీఐ మరో షాకింగ్ నిర్ణయం అయితే అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్కు సిబిఐ మరోసారి తాకీదులు జారీ చేసింది కేరళకు చెందిన జై హింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలంటూ శివకుమార్ ఆయన భార్య ఉషతో పాటు ముప్పై మందికి నోటీసులు జారీ అయ్యాయి ఢిల్లీలో తమ ముందు జనవరి పదకొండున విచారణకు హాజరు కావాలని సూచించారు ఆ ఛానల్లో పెట్టుబడులు అలాగే వాటా వివరాలు తెలియచేయాలని తాకీదుల్లో అధికారులు కోరారు ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు అలాగే ఢిల్లీలోని ఫ్లాట్లో ఎనిమిది కోట్ల పైచులకు నగదు దొరికిన వ్యవహారంలో శివకుమార్ ఇప్పటికే సిబిఐ అలాగే ఈడీ కేసులను అయితే ఎదుర్కొంటున్నారు ఆయనకి రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్యలో ఉన్న సంపాదనలో డెబ్బై నాలుగు కోట్లు లెక్కకు మించిన ఆదాయం ఉందని రెండు వేల ఇరవైలో సిబిఐ కేసు నమోదు చేసింది తనకు జైహింద్ ఛానల్లో వాటా ఉందని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో దాఖలు చేసిన ప్రమాణపత్రం ఆస్తి వివరాల్లో ప్రకటించారు సో ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి డికే శివకుమార్కు సిబిఐ నోటీసులు ఇచ్చింది ఈ నెల పదకొండున ముందు హాజరు కావాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శివకుమార్ పై కేసు పెట్టి విచారణకు సిబిఐ ఇచ్చిన అనుమతులను గత ఏడాది నవంబర్ ఇరవై నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో అయితే రద్దు చేసేశారు ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు గౌడ పాటిల్ యత్నాల్ ఉన్నత న్యాయస్థానంలో వేశారు దీనిపై ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతోంది